ఇప్పుడు మీకు ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి, ఒక నెగిటివ్ లీడ్ చేయడానికి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. చెప్పాలంటే తెలుగులో ఉన్న దానికన్నా మీరు యాప్ట్ అవుతారు, మీరు నిజంగా ఒక లీడ్ నెగిటివ్ లీడ్కి యాప్ట్ అవుతారు. కానీ ఎక్కడో మీరు సీరియల్స్ అంటే కంఫర్ట్ జోన్లో ఉండిపోయారా, సీరియల్స్ చేసుకుంటూ ఆ దిశగా ఎక్కువ ప్రయత్నించలేదా, ఏమన్నా ఈ సీరియల్స్ కంఫర్ట్ అని అట్లా ఉండిపోయారా? అదే అంటే నేను చెప్పేది ఏంటంటే లైఫ్ అనేది లైఫ్ ఎలా వస్తే అలా తీసుకుని వెళ్ళాలి మనం. ఇప్పుడు నేను చాలా కష్టపడ్డాను, నేను చాలా స్టోరీస్ చెప్పగలను, బట్ అవన్నీ ఎవరికి మ్యాటర్ కాదు, విన్నోళ్ళకి కూడా బోర్ కొడుతుంది. ఎందుకంటే సినిమా అంటేనే సినిమానే కాదు, లైఫ్ అనేది ప్రతి ఒక్కరికి స్ట్రగుల్. ఓకే, అందులో వాళ్ళు ఎంత స్థాయికి వెళ్తున్నారు అనేది వాళ్ళ డెస్టినీ మీద ప్లస్ వాళ్ళ హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ సినిమా ఫీల్డ్కి వచ్చేసరికి మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే, ఇప్పుడు మీరు నన్ను చూశారు, నాతో ఇంటరాక్ట్ అవుతున్నారు కాబట్టి నేను బాగున్నాను, ఏదో విలన్గా పనికి వస్తున్నాను అంటున్నారు. నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు కదా, ఇంత కూడా లేదు వాళ్ళకి. బయట నాలాంటి వాళ్ళు ఇంకా చాలామందిని నేను చూశాను, వాళ్ళకి ఇంత కూడా లేదు, నాకు ఎంతైతే దేవుడు ఇచ్చాడో అంత కూడా రావట్లేదు. సో ప్రతిదానికి రెండు ఉంటాయి, మనం దాన్ని ఎలా తీసుకుంటున్నాం, రిసీవ్ చేసుకుంటున్నాం అనేది మ్యాటర్. మేబీ ఇప్పుడు నాకు టైం రాలేదేమో, మేబీ 1-2 ఇయర్స్లో వస్తుందేమో, నేను అదే వెయిట్ చేస్తున్నాను. నేను నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా బాగా చేయగలను. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. యా, మీరు మూవీస్ మీరు చాలా చేశారు, మూవీస్ పరంగా చూసుకుంటే ఏది ఒక మీకు సాటిస్ఫై అయిన మూవీస్, మంచి పాత్ర మూవీస్లో? మంచి పాత్ర రన్ రాజ రన్లో చేసానండి, శర్వానంద్ గారి మూవీ. సుజిత్ గారు నాకు అంటే తెలిసిన ఆయన కొంచెం. సో రన్ రాజ రన్లో ఒక మంచి క్యారెక్టర్ చేశాను. అసురాలో చేశాను నారరోహిత్ గారితో. మళ్ళీ రాజా చేయి వేస్తే అని ఒక సినిమా వచ్చింది నారరోహిత్ గారిది, తారకరత్న గారిది. తారకరత్న నాకు క్లోజ్గా ఉండేవారు, ఆయనతో 3 సినిమాలు చేశాను. ఆ సినిమాలో కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశాను, కానీ సినిమా చాలా పెద్ద ఫ్లాప్ అయింది యాక్చువల్గా. సో అదే చెప్తున్నా, అది డెస్టినీ కూడా ఉండాలి మనకి. అంటే మనం కరెక్ట్ టైంకి కరెక్ట్ ప్లేస్లో ఉండి కరెక్ట్ క్యారెక్టర్ చేసి ఆ క్యారెక్టర్ బాగా హిట్ అయ్యి ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అన్ని ఫ్యాక్టర్స్ లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లక్ అనేది ఇంకా నాకు ఎప్పుడు ఫేవర్ చేస్తుందని నేను కూడా వెయిట్ చేస్తాను యాక్చువల్గా. సో మీరు రెండు చేసుకుంటూ వెళ్తున్నారు మూవీస్ సీరియల్స్, కంపేర్ చేసుకుంటే మీకు వర్క్ సాటిస్ఫాక్షన్ కానీ వే ఆఫ్ వాళ్ళ మేకింగ్ టేకింగ్ అంతా మీకు ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? అంటే సీరియల్ అనేది రెగ్యులర్ జాబ్ అండి. ఇప్పుడు మార్నింగ్ వెళ్తాం, అక్కడ ఉంటాం. ఏదైనా సరే యాజ్ అన్ ఆర్టిస్ట్గా నాకేమైనా ఛాలెంజింగ్ క్యారెక్టర్ వస్తే అది నాకు సాటిస్ఫాక్షన్. అది సినిమాలో అవ్వచ్చు, సీరియల్స్లో అవ్వచ్చు. సీరియల్స్లో చాలా మంచి మంచి, ఇప్పుడు జయకుమార్ గారిది నేను లాహిరి 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 చేశాను. అప్పటి వరకు నాకు గెడ్డ ఉండేది కాదు. సో ఆ పర్టికులర్ క్యారెక్టర్ కోసం గెడ్డ పెంచాను. ఓకే, అప్పటి నుంచి మెయింటైన్ చేస్తాను. ఆ క్యారెక్టర్ చాలా పెద్ద హిట్, అది చాలా మంచి పేరు వచ్చింది దానికి. సో సీరియల్స్లో నెగిటివ్ క్యారెక్టర్ ఏది చేసినప్పుడు నా దగ్గర మెసేజ్లు కూడా నేను పెట్టుకున్నా ఉంటాను. మొన్న శ్రీవల్లి ఇప్పుడు చేస్తున్నా నెగిటివ్ క్యారెక్టర్, అందులో ఒక ఆడియన్ నేమ్ రాసాడంటే, అసలు నువ్వు ఎప్పుడు ఏ సీరియల్లో మంచివాడుగా నటించరా, ఏంట్రా నీ బతుకు, అసలు నువ్వు నీ మొహం ఎంత చీత్తు అని రాశాడు. అది నేను పెట్టుకున్నాను. ఫీల్ అయ్యాను నిజంగా. ఎందుకు పెట్టుకున్నాను అంటే మనం చేసే పాత్రలతో అంత ఫీల్ అయ్యి వాళ్ళు రియాక్ట్ అవుతున్నారంటే మనం కరెక్ట్గానే చేస్తున్నాను. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే నన్ను తిట్టట్లేదు, నా క్యారెక్టర్ని తిడుతున్నాడు. సో అది యాజ్ అన్ యాక్టర్గా నాకు మంచి అచీవ్మెంట్ లాగే. ఎంత అంటే నెగిటివ్ క్యారెక్టర్ చేసినప్పుడు ఎంత ఎక్కువ తిట్టుకుంటే అంత మనకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది, ఎందుకంటే మనం అంత బాగా చేస్తున్నాం అనే ఫీలింగ్ అనమాట. ఓకే. సో అది అంటే సీరియల్లో కూడా ఉంటుంది. యాజ్ అ వర్క్ కంఫర్ట్ చూస్తే సినిమాల్లో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సినిమాకి పర్ డే అవుట్పుట్ అనేది 5-6 మినిట్స్ తీస్తే చాలు. సీరియల్కి అలా కుదరదు, ఎందుకంటే సీరియల్కి అంత బడ్జెట్ ఉండదు. సో వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది. మోర్ దాన్ 2 ఎపిసోడ్స్ తీసేస్తూ ఉంటాను. రోజుకి 1.5-2 ఎపిసోడ్స్ తీస్తారు కాబట్టి అవుట్పుట్ ఎక్కువ కావాలి, హరీ ఎక్కువ ఉంటుంది. వెరాజ్ సినిమాకి వస్తే కంఫర్ట్ లెవెల్ ఎక్కువ ఉంటుంది ఆర్టిస్ట్. ఓకే. సో ఇప్పుడు మీరు ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులు మూవీస్ కావచ్చు, సీరియల్స్, అవి ఫ్యూచర్లో ఏమైనా కమిట్మెంట్ ఇచ్చిన ఏమైనా ఉన్నాయా? సీరియల్స్ అనేది ఇప్పుడు శ్రీవల్లి ఆన్ ఎయిర్ ఉంది. శ్రీవల్లిలో నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నా ఈటీవీది. ఇంకోటి మా టీవీది సత్యభామ అని ప్రోమోస్ వస్తున్నాయి ఇప్పుడు. అందులో హీరోకి బ్రదర్గా చేస్తున్నా, అది కూడా నెగిటివ్ క్యారెక్టరే. ఓకే. సో ఇవి రెండు ప్రాజెక్ట్స్ చేస్తున్నా ప్రస్తుతానికి. సినిమా అనేది రుద్ర అంటే నా పేరు మీద సినిమా వచ్చింది. రుద్ర అనే ఒక యుఎస్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు, రుద్ర సినిమా పేరు రుద్ర, బట్ అందులో నేను వేరే క్యారెక్టర్ ప్లే చేస్తాను, నెగిటివ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. మెయిన్ నెగిటివ్ క్యారెక్టర్ ఆల్రెడీ సినిమా కంప్లీట్ అయిపోయింది, అది రిలీజ్కి నేను వెయిట్ చేస్తాను. ఎప్పుడైతే అప్పుడు లైమ్ లైట్లోకి వస్తానని. ఓకే. ఫ్యూచర్లో ఇంకా మూవీస్కి ఇంకా ఏం ట్రై చేయట్లేదు, సీరియల్సే కొంచెం బిజీగా ఉన్నాను కాబట్టి. షూర్గా రుద్రాబు, ఖచ్చితంగా మీరు సీరియల్స్ మూవీస్ అని కాదు, మీరేంటంటే
యాజ్ అన్ ఆర్టిస్ట్గా మీకు పేరు రావాలని, సో మీ దాని ప్రొఫెషన్కి మీరు వాల్యూ ఇస్తారు. సో స్టిల్ ఇప్పటివరకు కూడా మీరు అలాగే ఉన్నారు. సో ఖచ్చితంగా మీ ఏదైతే హోప్ ఉందో, సో మనకు కొన్ని కొన్ని అర్థం మన కొన్ని తెలిసిపోతుంటాయి అట్లా, అంటే కొన్ని అట్లా వైబ్స్ వైబ్స్ అట్లా వస్తుంటాయి. సో ఫ్యూచర్లో ఖచ్చితంగా మీరు వన్ ఆఫ్ ద నెగిటివ్ లీడ్ చేస్తారని ఎందుకు నా మనసు చెప్తుంది. మీరు ఖచ్చితంగా చేస్తారు. సో ఆ డే రావాలి. సో అది సువర్ణ మీట్ తరఫున కోరుకుంటున్నాను, నేను పర్సనల్గా నా తరఫున కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సో మీరు చూశారు కదా, ఈరోజు ఈ ఇంటర్వ్యూలో మనం రుద్రాబాబు అంటే స్టైలిస్ట్ అండ్ చాలా హ్యాండ్సమ్ యాక్టర్ అని చెప్పచ్చు. మళ్ళీ బిస్కెట్. చాలా స్టైల్గా ఉంటాడు, చాలా హ్యాండ్సమ్ ఉంటాడు, నీట్ రోల్స్ ఎక్కువ చేస్తూ ఉంటాడు. సో మనకి టైం స్పెండ్ చేసే నాకు ఇన్నిసార్లు హ్యాండ్సమ్గా ఉంటారు ఇది అంటుంటే నాకు కరణ్ జోహర్ కి రిలేటివ్ అని అనిపిస్తున్నారు. ఆయన అది కాదు కానీ బ్రో. సో ఎండ్ చేసే ముందు నేను ఒక చిన్న క్వశ్చన్ తోటి ఎండ్ చేస్తా ప్రోగ్రామ్. చెప్పండి. అంత బాగానే ఉంది. సో మీరంతా ఓకే, మీరు మంచి ఆర్టిస్ట్ అయిపోవాలి, విలన్ అయిపోవాలి, మీరు బిజీ అవుతారు, ఇదంతా ఓకే. మీరు చక్కగా అది బాంబేలో అది ఆఫర్ వచ్చింది పర్ డే 20,000 అన్నారు. సో మీరు సరే వాళ్ళు ఏదో మొత్తం బట్టలు నిప్పేయాలన్నారు, చెడ్డీ వరకు నిప్పుతానని చెప్పి మాట్లాడుకో ఉండొచ్చు కదా. అంటే అది మీకు చేయాలని అనిపిస్తుంది కాబట్టి మీరు ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. సో డెఫినెట్గా బాంబేలో ఇంకా నా ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళకి మీకు అలాంటి ఏమైనా చేయాలి అనుకుంటే నేను వాళ్ళకి చెప్తాను. అది యాక్చువల్గా అందరికి ఆఫర్ రాదు, ఎందుకంటే అలా మేల్ స్ట్రిప్పర్గా కావాలన్నా కూడా ఐ థింక్ నాకు తెలిసినంత వరకు ఏ సిక్స్ ప్యాక్ బాడీను మంచి ఉండాలి. సో నాకన్నా మీకు ఎక్కువ కాబట్టి మీరే సూట్ అవుతారు దానికి. అదే ఎండింగ్లో చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకొక నేచర్ అనేది ఉంటుంది కదా, అంటే ఇప్పుడు మనీ అనేది ఎలాగైనా సంపాదించవచ్చు అంటే ఎలాగైనా సంపాదించవచ్చు. ఓకే, మన గోల్ అలా కాదు కదా, మనం మనీ సంపాదించడానికి రాలే, నేనైతే రాలే. అంటే మనీ వస్తే వెల్ అండ్ గుడ్, ఫ్యామిలీ బాగుంటుంది, అంతా బాగుంటుంది. బట్ నేను చిన్నప్పటి నుంచి ఒక ఆర్టిస్ట్గా ఇండియా మొత్తం రుద్రప్రకాష్ అనే వాడు ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, చాలా బాగా చేస్తున్నాడు అనేది రావాలి అనుకున్నాను తప్ప, ఇవన్నీ ఇప్పుడు మీరు చాలా సంవత్సరాల నుంచి స్ట్రగుల్ చేస్తున్నారు, నేను చేస్తున్నాను, ఇవన్నీ వస్తూ ఉంటాయి. సినిమా ఫీల్డ్ అంటే బోల్డ్ అవిగేషన్స్, బోల్డ్ సైడ్ ట్రాక్స్ వస్తూ ఉంటాయి. సో మనం డిసైడ్ చేయాలి సైడ్ ట్రాక్స్కి వెళ్ళాలా, మనం మెయిన్ ట్రాక్లో వెళ్ళాలా అనేది. నేనైతే మెయిన్ ట్రాక్లో ఉన్నాను. ఎస్, ఐఎమ్ జస్ట్ కిడ్డింగ్. నిజంగా బ్రో ఏంటంటే ఈరోజు నేను ఒక ఇంటర్వ్యూగా ఇప్పుడు యాంకర్గా ఇక్కడ వచ్చినా కూడా బ్రోతో నేను ఒక రెండు మూడు ప్రాజెక్టులు చేశాను. స్పెషల్గా మేము మిఠాయి కుట్టి చిట్టమ్మ అని చెప్పేసి జీతులలో ఒక మంచి ప్రాజెక్ట్ చేశాను. సో నాకు తెలుసు పర్సనల్గా తను ఏంటంటే చాలా చాలా వాల్యూస్తో ఉంటారు, చాలా చక్కగా ఉంటారు, చాలా చక్కగా మాట్లాడతారు. సీనియర్ జూనియర్ అని ఏమి ఉండదు. సో తను చాలా సీనియర్ మాతో పోల్చుకుంటే, బట్ మేము జూనియర్ వెళ్ళినా కూడా మళ్ళీ బిస్కెట్ కాదు కానీ ఇది ఫ్యాక్ట్ అనమాట. సో ఏంటంటే బ్రో నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు ఇంజనీర్ అనేది ఏముండదండి, అందరూ ఆర్టిస్ట్లే, అది చిన్న ఆర్టిస్ట్ అయినా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అయినా ఎవడు పని ఆడు చేస్తున్నాడు. సో ఆ పనికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అది లైట్ మ్యాన్ దగ్గర నుంచి ఎవరైనా సరే వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆ పనికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ఇక్కడ సీనియరు జూనియరు నీకు ఎక్కువ వచ్చా నాకు తక్కువ వచ్చా అనేది ఎక్కడా ఉండదు, అందరూ నేర్చుకుంటున్నాం. నిజంగా. సో ఇలా ఎస్ నిజంగా. సో కానీ ఇలా ఎంతమంది ఫీల్ అవుతారు? ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, మీరు చూస్తున్నా, నేను చూస్తున్నాను, వాళ్ళ ఇష్టం అది. అదే అన్న వాళ్ళు చాయిస్ అంటారు, అది వాళ్ళ చాయిస్. బట్ ఏంటంటే ఇలా చాలా తక్కువ మంది ఉంటారు లైక్ మీలాగా. సో నాకు చాలా పర్సనల్ మీకు చాలా చాలా ఇష్టం, మీ బిహేవియర్, మీ క్యారెక్టర్ అనేది. సో నేను మరొకసారి సోనా మీడియా తరఫున కోరుకుంటున్నా, మీరు మంచి ఆర్టిస్ట్ అవుతారు, మీరు అనుకున్న గోల్ మీతో రీచ్ అవుతారు. సో విస్, ఇది ఇవాల్టి చిట్చాట్ మన రుద్రాబాబు తోటి. మరో ఎపిసోడ్లో మరో మంచి కంటెస్ట్ మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, దిస్ ఈజ్ ఉదయ్ సైనింగ్ ఆఫ్.